అండి అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. బిగ్ బాస్ 5లో తొలి ప్రేమల కథలో ప్రియాంక సింగ్ చెప్పిన కథ అందరినీ కంటతడి పెట్టించింది. అదేంటంటే, తను ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ఒక అబ్బాయి ప్రేమించిందట చాలా గాఢంగా. అతను కూడా తను అంతే ఇదిగా ప్రేమించాడు. కొన్నాళ్ళు ఆ లవ్ ట్రాక్ అలా నడిచిందట. ఎంతో చక్కగా తను తన రూమ్కి ఆయన అబ్బాయి వచ్చి కూడాట ఇద్దరు కలిసి సినిమాలు షికార్లు జాల్సాలు అన్నిటికీ వెళ్ళేవారట. చాలా ఆనందంగా ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వాళ్ళ దగ్గర టైంలో ఒకరోజు ఆ కుర్రోడు వచ్చి, నాకు వేరే అమ్మాయితో పెళ్లి సెటిల్ అయింది, ఇంకా నీకు సెలవు, నేను వెళ్ళిపోతున్నాను, పెళ్లి చేసుకుంటున్నాను అనేది సడన్గా చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో డంగ అయిపోయిందట. ఏంటి ఇలా చెప్తున్నాడేంటి, మనం కదా పెళ్లి చేసుకోవాల్సింది, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కదా, ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావేంటి అది ఇదని పాపం ఏడ్చిందట, బాధపడిందట. మనవాడు పట్టించుకోలేదట, వెళ్ళిపోయాడట. ఒక 3 రోజులు తన అన్నం తినకుండా బాధపడిందట అలాగ. ఒక తర్వాత ఒక రోజు ఇంకా ఏడుపు ఇచ్చేయలేక అబ్బాయిని అర్జెంటుగా రమ్మన్నదట. పాపం ఆ కుర్రాడు వచ్చాడు. వచ్చిన తర్వాత, ఏంటి నేను చేసిన తప్పు ఏంటి, నన్ను ఎందుకు నువ్వు వద్దంటున్నావు, ఏంటి కారణం అంటే నువ్వెవరో తెలుసా అని అడిగాడట. అందరూ జనరల్గా ఎవరో ఒకళ్ళసారి 2 సార్లు అంటాడు, కానీ ఆ రోజు అతను 200 సార్లు అన్నాడు. నువ్వెవరో తెలుసా, నువ్వు నేను పెళ్లి చేసుకుంటే బయట ఎలా ఉంటుందో తెలుసా, నీకు మదర్ అయ్యే తల్లి అయ్యే అర్హత ఉందా నీకు, ఎవరు నవ్వురా నన్ను చూసి బయట, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు అని గట్టిగా కేకలేసి వెళ్ళిపోయాడు. పాపం తను నన్ను ఇన్నాళ్ళు ప్రేమించినట్టు నటించో, మొత్తానికి ఏదో చేసి నన్ను కొన్నాళ్ళు నాతో ఉన్నాడు, కానీ వెళ్ళేటప్పుడు తన అన్న మాటలు తన అంత గుచ్చి 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 అంటుంటే నాకు మనసులోంచి ఎప్పుడైతే బాధ వచ్చింది, ఇది నేను చేసిన తప్ప, నేను ఇలా పుట్టడం నా తప్ప, ఇది భగవంతుడు అనుగ్రహం, అది మీ నా బాధ్యత, నా పాత్ర అందులో ఏమైనా ఉందా అని కన్నీరు మున్నీరుగా వెలిపించిందనమాట. ఇది నిజంగా అందరికీ కూడా, మనందరికీ కూడా ఒక మెసేజ్ అనే చెప్పాలి. దయచేసి వాళ్ళని ఆ చిన్న చూపు అయితే చూడకండి, వాళ్ళని గౌరవించకపోయినా సరే అగౌరవపరచకండి. థ్యాంక్ యూ.